హాయ్ ఫ్రెండ్సా నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ అండి శేఖర్ బాషా ఏజ్ని అడ్డం పెట్టుకొని ఆడాలనుకుంటున్నాడా సోనియా అన్నట్టు లేకపోతే ఆమె గేమ్ ప్లాన్లో భాగంగా ఆమె ఇద్దరు ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎవరో ఆమెకి తెలిసే ఉంటుంది వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఆటను బట్టి కాదు సో ఇతను కొంచెం బాగా మాట్లాడు టీవీ వాటిలో చాలా బాగా మాట్లాడాడు ఇక్కడ విష్ణు ప్రియని చూస్తేనే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ ఉన్న అమ్మాయి అన్నట్టు క్యాలిక్యులేషన్ చేసుకొని వీళ్ళని చేస్తుందా లేదు లేదు సోనియా చాలా జన్యును శేఖర్ భాష తప్పు ఉంటేనే అలా అనిందని మీకు అనిపించిందా శేఖర్ భాష ఏజ్ని అడ్డం పెట్టుకొని ఆయన ఆడుతున్నాడని ఒక కమెంట్ పాస్ చేసింది ఈరోజు అది బ్లండర్ అనిపించిందా సోనియా ఈ విషయంలో కరెక్టేనా జస్ట్ కమెంట్ చేయండి ఇది ఒక్క విషయం మీద సో ఎస్ చాలా ఎమోషన్స్తో కూడిన ఒక ఎపిసోడ్ అండి దానికంటే ముందు మంచి మంచి సీన్స్ కూడా ఉన్నాయి ఈరోజు రివ్యూలో లేట్ చేయకుండా ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ కొట్టండి వెయిట్ చేస్తున్నా లైక్ కోసం స్టిల్ ఇంకా కొంతమంది ఎస్ ఇప్పుడు కొంతమంది లైక్ కొట్టారు ముందుకు వెళ్దాం ఓకే అలానే కొత్త వాళ్ళు ఎవరి వస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బాయి వచ్చి సోనియాతో ఈ సాక్స్ గేమ్ అయిపోయాక ఈ డిస్కషన్స్ అనమాట ప్రేరణ మీదకి వాడు అలా లేచి వెళ్ళటం రాంగు ఇక్కడ పృథ్వీని రిఫర్ చేస్తా అడలా లేచి వెళ్ళటం రాంగు నువ్వేమో పాయింట్స్ మాట్లాడుతున్నా కానీ నువ్వు వాళ్ళతో కలిసి మాట్లాడటం వల్ల నువ్వు కూడా వీళ్ళలో కలిసిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు ఎవరెవరు యష్మి అండ్ పృథ్వీ బ్లైండ్గా వెళ్తున్నారు నువ్వు కూడా గట్టి గట్టిగా అరవటం వల్ల వాళ్ళతో కలిసి అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళలో కలిసిపోతున్నావు నువ్వు నువ్వు మాట్లాడే వాటిలో పాయింట్స్ ఉన్నా అని సోనియాకి మళ్ళీ సపరేట్గా ఇలా ఇలా ఆడాలి అని చెప్పి అభయ్ సోనియాకి ఇన్పుట్స్ చేస్తున్నాడు ఆ తర్వాత అభయ్ అదే టాపిక్లో ప్రేరణ ఎందుకో కన్ఫ్యూజ్ అవుతుందరా కన్ఫ్యూజ్ అవుతుంది మెదకొచ్చినప్పుడు ఆ గేమ్లో భాగంగా మెదకొస్తారు కదా పృథ్వీలందరూ ఏడ్ చేస్తుంది కూడా ఏంటో అన్నట్టు అంటాడు అని ఇక్కడ ప్రేరణ ఏమో మిగిలినోళ్ళతో మాట్లాడుతుంటుంది అక్కడ శేఖర్ భాష వీళ్ళందరూ కూర్చొని ఉంటారు అరే కొంతమంది ఏమో టచ్ చేయలేదంటారు కొంతమంది ఏమో టచ్ చేశారంటారు విష్ణువుని అభయ్ తోస్తాడు కదా ఇది రేపు ఖచ్చితంగా నాగార్జున సార్ వీడియో క్లిప్ వేసి దీని గురించి ఒక జడ్జ్మెంట్ పాస్ చేయాలి నిజంగా ఎందుకంటే అభయ్ అమ్మంటే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు నేను అసలు మామూలు తురుము కాదు ఇది కానీ తప్పని ప్రూవ్ చే నేను నిజంగా అలా చేసాడని ప్రూవ్ చేస్తే బిగ్ బాస్ ముందు వెళ్ళటానికి కూడా సిద్ధం అన్నట్టు అన్నాడు అక్కడ మనం చూస్తేనేమో అభయ్ తోసినట్టు క్లియర్గా తెలుస్తుంది విష్ణువుని ఆమెకి ఆమె టక్కన ఎందుకు పడిద్ది పడదు కదా అయితే దీని మీద కన్ఫ్యూజన్ అయింది కదా ఏది అభయ్ తోశాడని కొంతమంది ఆమె ఏమో బ్యాలెన్స్ మిస్బ్యాలెన్స్ పడిందని కొంతమంది ఈ మిస్బ్యాలెన్స్ అయిపోయింది అన్నంలో ఎవరెవరు సోనియా యష్మి ఉన్నారు శేఖర్ భాష అటు ఉంటప్పుడు ఏమంటాడంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మళ్ళీ ఉంచుదామంటాడు దాంట్లో అసలు ఏమన్నా ఉందా అండి ఈరోజు కన్వర్జేషన్లో సోనియా చెప్తాం దీని గురించే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తొక్కా తోలు అంటాడు ఆయన చాదస్తంగా నాకు సుర్రన్ వచ్చింది అందరూ అది అవుట్ 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 అంటుంటే విష్ణుని బయటికి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు ఈయన బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనగానే ప్రేరణ ఉంచింది అక్కడ ఏ మెయిన్ మోటో నువ్వేదో చాలా న్యాయంగా ఇట్లా ఉన్న ఉన్నదని కాదు సోనియా అది విష్ణుకు సంబంధించిన విషయం విష్ణువు అవుట్ కావాలి అది ఎమ్ ఇక్కడేంటి ఈయన విష్ణుకి ఏం సపోర్ట్గా వెళ్లకుండా నార్మల్గా చెప్పాడు ఎవరు శేఖర్ భాష కొంతమంది అట్టంటున్నారు కొంతమంది ఇట్టు అంటున్నారు కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఉంచు అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ పృథ్వీని కూడా పంపాలి కదా ఇదంతా ఒక తొండి గేమ్ నిజంగా మాట్లాడితే ఒక తొండి గేమ్ ఒక రాంగ్ గేమ్ వీళ్ళ ఆడింది యష్మి కానీ సోనియా కానీ వీళ్ళందరూ అబ్బయ్కి కూడా తెలుసు కొన్ని కొన్ని కానీ వాళ్ళ టీం కదా వాళ్ళని హైలైట్ చేస్తా మాట్లాడతాడు అంతే అతను చాలా మామూలు కన్నింగ్ కాదనిపిస్తుంది నాకు ఈ మధ్య ఏదో అలా అలా ముందుకు వెళ్తున్నాడు మాటలతో ముందుకెళ్తున్నాడు కొన్ని 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 గేమ్స్తో అలా అలా నెట్టకొస్తున్నాడు అంతే ఆయన నిజస్వరూ బయటకు వచ్చే రోజు త్వరలోనే ఉంటుంది బిగ్ బాస్ చేస్తాడు ఎప్పుడు తర్వాత అట్లా ఉన్నప్పుడు నేను ఏమి ఇవ్వగలను అది ఇది అన్నట్టు అంటది ప్రేరణ ఆ బెనిఫిట్ అవుట్ ఉంటానం కానీ నా మీదకి వచ్చేసారు కొంతమంది అని శేఖర్ భాష కూడా అంటాడు అక్కడ ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఏంటి ఈ మూడు టీముల్లో రెండు లక్షల నలభై ఐదు వేలు మెజారిటీ గెలుచుకుంది కెరటమ్ టీం కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ వీక్లో త్రీ ల్యాక్స్ గెలుచుకున్నారు కాబట్టి త్రీ ల్యాక్స్ ప్లస్ టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ మీ ప్రైజ్ మనీ ఇంతవరకు అన్నట్టు అంటాడు ఆ తర్వాత విష్ణు వచ్చి పృథ్వీతో అంటుంటుంది అనమాట ఏమని అరే నిఖిల్ కంటే నువ్వు చాలా స్ట్రాంగ్ రా అయినా ఎందుకు ఎందుకు నువ్వు గెలవలేకపోతున్నావు అంటే ఎందుకు గేమ్ లూజ్ అవుతున్నావు అంటే యాంగర్ ఇష్యూస్ వల్ల అవి మార్చుకోరా అన్నట్టు ఓ పక్క అంటే ఆ ర్యాప్ ఉంది ఈ అమ్మాయికి ఎవరితో నిఖిల్తో నిఖిల్ ఉన్నప్పుడు ఉన్నప్పుడే అంటదనమాట ఆ మార్చుకుంటాను తర్వాత నాలో వేరే మనిషిని చూస్తారన్నట్టు పృథ్వీ అంటాడనమాట ఆ తర్వాత అన్నాక పృథ్వీని పృథ్వీతో మాట్లాడతా పృథ్వీ బుగ్గల మీద ఇట్లా క్యూట్ బాయ్ అన్నట్టు అంటది క్యూట్ బాయ్ అంటే ఇదిగో ఇటువంటివి చేస్తేనే వాడు వాడు వాడి వాడికి ఏం పోయేదా అన్నట్టు అంటాడు అనమాట నిఖిల్ ఇట్లానే నువ్వు పాడు చేస్తున్నావు ఇట్లానే పాడు చేసేది అన్నట్టు అంటాడు ఆ తర్వాత అభయ్ వీళ్ళందరూ ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు బెడ్రూంలో మణికంఠ గురించి చెప్తాడు అభయ్ అరే మణికంఠ వాడు నేనేదో నా వాటికి కార్నర్లో గేమ్ ఆడుతుంటే నన్ను నూపుతారేంటరా మీరు అన్నట్టు వాడు భయపడ్డారా భయపడాడుతున్నాడు అన్నట్టు సో మొత్తానికి భయపడ్డాడు మణికంఠ ఆటలో అందుకని సైడ్ సైడ్గా ఆడుతున్నాడు అన్నట్టు అర్థం వచ్చినట్టు చెప్తే మణికంటే ఏమంటా అండి నేనేం భయపడలేదు ఓకే ఎంత ఆడాలో అంతగా ఆడాను అంటే మళ్ళా పని చేస్తాడు అనమాట మళ్ళా నవ్వుతాడు గట్టి గట్టిగా అబ్బాయ్ అప్పుడు ఏమంటా అంటే ఇలానే మనుషుల మీద జోక్స్ చేస్తే నాకు నచ్చదు ఓకే ఇంతమందితో కలవటమే నేను ఎక్కువ ఫస్ట్ టైం కలుస్తున్నా ప్లీజ్ డూ నాట్ ప్లే జోక్స్ ఆన్ మీ అని గట్టి కంటే ఓకే ఓకే అన్నట్టు అంటాడు అన్నమాట ఆ తర్వాత సోనియా వచ్చి పృథ్వీతో ఓకే ఈ ఈ పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ అంటుంది కదా కోపం ఏమీ రాదు బట్ గ్రౌండ్లో ఏంది అంత కోపం వచ్చింది అనింది నన్ను అంట అంటది సోనియా అంటే గట్టి గట్టిగా అరిచింది కదా ఎవరు సోనియా అహా కాదు కాదు విష్ణుప్రియ అంటుంది కదా ఏం రాదని బట్ గ్రౌండ్లో అంత కోపం వచ్చింది కదా అని అంటుంది అంటే విష్ణుప్రియ కోపం వచ్చింది అన్నట్టు అయితే వన్ సెకండ్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ నాకు కరెక్ట్ని అంటే విష్ణుప్రియ అంటుంది కదా కోపమేమి రాదు బట్ గ్రౌండ్లో కోపం వచ్చిందని విష్ణుప్రియ తిన్న చెప్పిందా లేకపోతే విష్ణుప్రియ గురించి చెప్తుందా ప్లీజ్ కమెంటా కొంచెం సైతే అక్కడ అంటే నీ నా కోపం వస్తుందని నేను ఎందుకు చెప్పాలి నేను ఎందుకు చెప్పాలి అన్నట్టు అంటే ఏమని అన్నట్టే గ్రౌండ్లో ఎందుకు అంతంతలా నడిచావు అని తిన్న అయితే సోనియా ఏమంటదంటే నాకు కోపం వస్తుందని నేను ఎందుకు చెప్పాలరా నేను ఎందుకు చెప్పాలి అన్నట్టు అంటుంది అనమాట సోనియా ఇక్కడ శేఖర్ వచ్చి ఎస్మితో అంటాడు ఈ ఈ పాయింట్ కొంచెం కమెంట్ చేయండి సోనియా పృథ్వీ కన్వర్జేషన్ నాకు అర్థమైంది ఏంటంటే విష్ణుప్రియ అంటుంది కదా కోపం ఏమీ రాదు బట్ గ్రౌండ్లో ఎందుకు కోపం వచ్చింది అని అంటే నన్ను అనింది కదా అలా సో నా కోపం వచ్చేది లేదు నేను ఎందుకు చెప్పాలిరా అన్నట్టు అనిపించింది నాకు ఒకవేళ డిఫరెంట్గా ఏదైనా ఉంటే కమెంట్ చేయండి ఆ తర్వాత శేఖర్ వచ్చి యస్మితో అంటుంటాడు సోనియాకి కోపం వచ్చిందా ఇదిగో ఇక్కడ కోపం టాపిక్ కాబట్టి సోనియా అని సోనియా కోపం గురించి అక్కడ శేఖర్ వచ్చి యష్మితో అంటాడు సోనియాకి కోపం వచ్చిందా లేదా కోపం వచ్చినట్టు నటించిందా అని అంటాడు డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అప్పుడు ఎస్మి ఏమంటదంటే అదేం లేదు మన వాళ్ళు మా వాళ్ళు కదా అందుకు రియాక్ట్ అయ్యింది అంటే మా టీం మెంబర్కి సపోర్ట్ చేసే ప్రాస్ట్లో అలా రియాక్ట్ అయింది అన్నట్టు అంటది ఆ తర్వాత నిఖిల్ అభయ్ పృథ్వీ సోనియా వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అభయం అంట అంటే కుటుంబం శుద్ధపూస కుటుంబం అని పని చేసుకుంటా మాట్లాడతారు వేరే వాళ్ళ గేమ్స్ గురించి అంటే నిఖిల్తో చెప్తుంటాడు ఏంటంటే అరే ఇక్కడ ఇద్దరు ఉన్నారా నీ టీంలో నిఖిల్ అంటాడన్నమాట అభయ్తో ఇద్దరు ఉన్నారా మీ టీంలో ఒకరేమో నెగిటివ్ మోటివేషను అంటే యష్మి ఇంకొకరేమో నా కొడుకు మంచోడే అనే టైపు యష్మి ఏదన్నా నెగిటివ్ వైపు ఇవ్వం కానీ ఏమా కానీ కానీ అని సపోర్ట్ చేసే వైపు ఇద్దరు సరిపోయారా అన్నట్టు అంటాడు అనమాట అభయం అంట అంటే అది ఏమో సైకి ఎవరు యష్మి నువ్వేమో దానికి సపోర్ట్ వెళ్తావు సరిపోయారు బాబు మీ ఇద్దరు అన్నట్టు అభయ్ అంటాడు అనమాట ఓకేనా అరే మీ టీంలోకి తీసుకోరా వెళ్ళిన అన్నట్టు అంటాడు లేకపోతే నన్ను మీ టీంలోకి తీసుకో అన్నట్టు అంటాడు కొన్ని కొన్ని పదాలు అసలు చాలా షార్ప్గా ఉంటున్నాయి కట్ చేసి బ్యాక్కి వెళ్ళిన్నా కానీ అరే వీళ్ళిద్దరిని మీ టీంలోకి తీసుకోరా బాబు నీకులు అన్నాడా లేకపోతే ఒరే వీళ్ళతో పడుతున్నా నన్ను మీ టీంలోకి తీసుకుని వెళ్తున్నారా అన్నాడా అనేది కూడా నాకు వన్ టూ టైమ్స్ తిప్పినా కానీ నాకు ఆ క్లారిటీ లేదు ఆ తర్వాత మొత్తానికి అక్కడ వీళ్ళిద్దరు గొడవ చేస్తున్నారు ఎక్కువ యాగీ చేస్తున్నారు ఎవరు ఎస్మి అండ్ సోడియా అనే సెన్స్లో మాట్లాడుకుంటారు నిఖిల్ అభాయ్ ఆ తర్వాత విష్ణు చూసారా గైస్ ఇంత కష్టపడి చేసిన వ్యక్తికి మాడిన బ్రెడ్ చూడండి అన్నట్టు అంటది అక్కడ ఏంటంటే సిచ్యువేషను ప్రేరణ కిచెన్లో బ్రెడ్ వేస్తుంది బ్రెడ్ వేస్తే అది మాడిపోద్ది అది వాళ్ళిద్దరు షేర్ చేసుకోవాలనుకుంటారు ప్రేరణ అబ్బాయి ఎవరు ఇంకా అయితే చూడు ఇంత కష్టపడి చేసిన వ్యక్తికి మాడిన బ్రెడ్ చూడండి అంటే అది వాళ్ళని అంటుంది వాళ్ళు ఏదో ఇద్దరు తినాలనుకున్నారు బ్రెడ్ అది మాడిపోయిందని వెంటనే సోనియా వచ్చి అక్కడ సోనియా ఉంటుంది సోనియా వస్తే సోనియా వెళ్ళిపోతూ ఉంటుంది లే లే అని బయటికి వెళ్ళి వస్తూ ఉంటుంది నిఖిల్ అంటాడు ఎందుకమ్మా ఎందుకు నీకు కోపం వచ్చిందంటే అది చూడరా రెచ్చగొట్టి మాట్లాడుతుందిరా నాకు అసలు నచ్చటం లేదురా అంటే ఏమైంది చెప్పమ్మా బ్రెడ్ గురించా చెప్పు నాన్న చెప్పు బంగారం అంటే ఆయనేమో ఆమెమో లేదురా ఆ అమ్మాయి ప్రతిసారి ఇంతేరా రెచ్చగొట్టి మాట్లాడిద్రా అన్నట్టు అంటాడు అది నీకు సంబంధించిన విషయమా నాన్న అంటే అది నా విషయం కాదు మరి నువ్వెందుకు నాన్నా నువ్వెందుకు అట్లా ఫైల్ అవుతున్నావు నీకెందుకు మా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అంటే ఇప్పుడు నేనేమన్నా విష్ణువుని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అన్నట్టు అంటది సరే నేను ఫీల్ అవుతున్న నీ కోసం నాన్న నువ్వు ఫీల్ అవుతున్నట్టుండేలేక నేను ఫీల్ అవును ఈ ఫీలింగ్స్ ఏంటో సరే సరే వద్దులేనా నువ్వు అనిజ్న బయటికి వెళ్దాం దా అన్నట్టు బయటికి తెలుసుకెళ్తాడు ఆమె ఇప్పుడే కదా ఎప్పుడు అంతే టార్గెట్ చేసిన అసలు దాంట్లో టార్గెట్ ఏందో ఆ అమ్మాయి సరదాగా మాట్లాడే మాటలు చాలా ఉంటాయి విష్ణుప్రియ టార్గెట్ అంటే వీళ్ళు మాట్లాడే మాటలు టార్గెట్ అంటే శేఖర్గా శేఖర్ భాష గురించి ఏం మాట్లాడే మాటలు టార్గెట్ ప్రతిసారి విష్ణువుని చేసేది టార్గెట్ ప్రతిసారి వచ్చిన కొత్తలో మీరు బ్యాచ్ అని టార్గెట్ చేసిందేమో ఇన్ని కంఫర్టబుల్గా మర్చిపోయి ఇతను కూడా ఆ నాన్న చిన్న కన్నా అంటాడు ఇతనికి తెలియదు ఆ గేమ్ ఇతనికి ఓటింగ్ పడుతుంది కానీ నిఖిల్కి ఇది కంటిన్యూ అయితే గేమ్ ఏమో మరి చూడాలి అంటే ఓన్లీ ఫిజికల్ టాస్క్లో అయినందువల్లే ఓటింగ్ పడుతుంది ఈ వీక్ పెర్ఫార్మెన్స్ బట్ ఇప్పుడు ఒకటి ఉంటుందండి ఒక ఇద్దరి మధ్య ఏదైనా గొడవైనా ఎవరిటువంటి వాళ్ళు బయటికి తెలిసినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండే ఒక కంటెస్టెంట్ ఎవరి వైపు ఉన్నాడు సో నిజం వైపు ఉన్నాడా అబద్ధం వైపు ఉన్నాడా అఫ్కోర్స్ అంటే ఈ రోజు మనకి నేను అవుతుంది రేపు రోజు విష్ణుప్రియ బాగా అసలు వరస్ట్గా మారుతుందనుకో అప్పుడు విష్ణుప్రియ మీద అరిచినా కానీ అది పాజిటివ్ అయింది ఇంతవరకు విష్ణుప్రియేం వరస్ట్గా మాల ఆడిందో చెప్పుకుందాం మాట్లాడుకుందాం బట్ ఇక్కడ ఈ అమ్మాయి ఎంత ఉన్నా కానీ అసలు ఈ అమ్మాయి లేనట్టు వెనకేసుకొస్తుంటాడు మళ్ళీ గురించి అమ్మాయి కమెంట్ చేసినప్పుడు దానికి వత్తాసుగా అంతే ఆ అమ్మాయి ఎంతే వదిలే అన్నట్టు అంటాడు అదేంటో నాకు అర్థం కాదు ఆ తర్వాత దీన్ని బయటకు వచ్చి కూర్చుంటారు కదా అప్పుడు మళ్ళా అంటదనమాట ప్రేరణ కష్టపడి ప్రెడ్ చేస్తే అది మాడిపోయింది మాడగొట్టింది అంటదరా ఏంటి అసలా అన్నట్టు మాడగొట్టి ఇవ్వాలి అనేది ఆ ఉద్దేశం కాదు కదా ప్రేరణ ఉద్దేశం కాదు కదా అసలు ఎంత ఫీల్ అవుతారు అలా అంటే నీదేదో నువ్వు చూసుకో వేరే వాళ్ళ దాంట్లో ఎందుకు వేరే వాళ్ళ దాంట్లో వేరే వాళ్ళ దాంట్లో బొక్కలో వేలు పెడతావు ఎందుకు అన్నట్టు అంది సేమ్ ఇప్పుడు ఇప్పుడు ఏం ఏం బొక్కలో వేలు పెడుతుందంతా ఎవరి విషయం ప్రీతి కదా ఏం సంబంధించిన విషయం కాదుగా ఇది సరే ఆ ప్రేరణ బ్ర బ్రెడ్ మాడిపోయింది ఎవరో వేసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు తింటారు దట్స్ వై అసలు నిన్న లేదుగా నిన్ను కాని దాంట్లో కూడా నీకెందుకు అంత కోపం వస్తుంది నీ మ్యాటర్ కాదుగా సో ఇక్కడ క్లియర్లీ టార్గెట్ అంతే విష్ణుప్రియని టార్గెట్ చేసి ఈ అమ్మాయిని ముందుకు ముందుకెళ్ళటం ఇంకా ఈ అమ్మాయి లైవ్లో చేసే చాలా అరాచకాలను ఎపిసోడ్లో కట్ చేస్తున్నాడు ఇంకా ఎయిటర్ గారు అవి మొత్తంగా అని చూపిస్తే ఇంకా వేరే లెవెల్ అనమాట ఆ తర్వాత రెచ్చగొట్టం అనేది రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోయింది విష్ణుప్రియకి విష్ణుప్రియ రెచ్చగొట్టం కాదు ఆమె ఆమె నేచరే అది బయట వాళ్ళకి మళ్ళీ అర్థమైపోద్దాం ఇన్నో సెన్స్ ఆ మాట్లాడటం తెలియదు మాటలు వదిలేస్తూ ఆమె ఆ తర్వాత సోనియా వచ్చి నిఖిల్ పృథ్వీ వీళ్ళతో ఈ సంభాషణ జరిగేటప్పుడు నిఖిల్ పృథ్వీ ఉంటారు కదా అరే శేఖర్ అన్న నన్ను నామినేట్ చేస్తాడేమోరా సో నిన్న మస్తు తిట్టినారా శేఖర్ అన్న మస్తు తిట్టినారా ఎందుకంటే ఆయన బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నారా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏంటి అంటే విష్ణువు అవుట్ ఇవ్వకుండా విష్ణు ఏమో తోసిందనుకుందా పుష్ చేశాడు అభయ్ అంటున్నాడు వాళ్ళు మిస్ప్లేస్ అయి పడింది అంటున్నారు కదా అది కాదు తర్వాత అవుట్ అయ్యే విషయంలో కూడా గొడవలు అవుతాయి కదా రెండు మధ్య గొడవలు అన్నప్పుడు విష్ణు క్లియర్గా అవుట్ అయినప్పుడు అవుట్ చేయాలి కానీ ఇంకా బెనిఫిట్ అవుట్ అవుట్ బెనిఫిట్ అవుట్ అవుట్ అంటే అంటే మీరు పెద్దరికం పెద్దరికం అని కాదు మీరు పెద్దవాళ్ళు పెద్దరికం చూపించి మాట్లాడండి అన్నట్టు అందంట అందరూ ఫైట్ చేస్తుంటే బెనిఫిట్ అవుట్ అవుట్ అంటాడేంటరా ఆయన ఏమైనా అనగానే ప్రేరణ ఇచ్చేసింది మరి మీరు గొడవ ప్రేరణ కూడా ఒకొక్కటి రెండు ఇచ్చేసిందిగా అసలు చూడండి ఏమా మొత్తం మేము చెప్పినట్టే గేమ్ నడవాలేమో ఇంకా ఆయన తర్వాత ఆయన ఆయన ఇక్కడ ఏజ్ని వాడేస్తున్నారా ఇక్కడ అర్థం కావట్లేదు కానీ ఆయన మీద ఒక బండ్ వేయటానికి చూస్తుంది ఇప్పుడు అడల్ట్రేటెడ్ కామెడీ అని ఒక 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 ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి చూసింది నువ్వు వచ్చిందా దానికోసం నువ్వు చాలా పెద్ద పెద్ద విషయాలే మాట్లాడింది ఇంకా ఇక్కడ ఇతను ఏంటంటే ఇతను ఏం చేసినా నీ ఏజ్ని అడ్డుపెట్టుకొని నువ్వు గేమ్ ఇచ్చేస్తున్నావు చేస్తున్నావు అన్నట్టు ఈయన మీద ఒక బండి వేయాలని చూస్తుంది వీళ్ళిద్దరేందంటే ఈ పృథ్వీ ఈ నిఖిలు చిన్నోడే పెద్దోళ్ళకి పక్కనే ఉన్నారు చివరికి పృథ్వీ నెత్తి మీద ఒకటి నిఖిల్ నెత్తి మీద ఒకటి వేసి ముందుకెళ్ళిపోద్ది అమ్మాయి అప్పుడు ఇంత జరిగింది ఏంద్రా అనిపిస్తుంది వాళ్ళకి శ్రీను శ్రీనువైట్ల సినిమాలో బ్రహ్మానందంక లాస్ట్లో వస్తుంది మొత్తం బ్రహ్మానందం మీద మొత్తం బ్లబ్ గేమ్ ఈ సినిమా మొత్తం మీద బ్రహ్మానందం ఏదో అనుకొని ప్రయత్నంగా యాక్ట్ చేస్తుంటాడు కమాన్ కమాన్ వేరీ ద పై పై పైర్ అని చివరిలో మొత్తం తెలిసాక ఇది చైనా మిషన్ అనగానే డన్ ఇట్లా అంటాడు చూడు అది తెలిసిన రోజు ఒక్కసారి పొగలు వస్తాయి వీళ్ళిద్దరికి ఓ అమ్మాయి స్వామి మన మీద కూడా వేసేసింది అమ్మాయి అని ఆ రోజు వచ్చిన దాకా వీళ్ళకి అర్థం కాదు ఓకే ఆ తర్వాత ద బాటిల్ గేమ్ పెడతారు గేమ్ పెట్టాక శేఖర్ వచ్చి యస్మితో నువ్వు బీబీలో ఆడిని ఒక అబద్ధం చెప్పంటే నేను చికెన్ దొంగతనం చేశాను అన్నట్టు అంటే అందరిని నవ్వుతారు తర్వాత మణికంటు విష్ణు ఏమంటాడు నువ్వు అక్కడికి వెళ్ళి బోల్డ్ డ్యాన్స్ చేయను కానీ బోల్డ్ డ్యాన్స్ చేస్తుంది ఆ తర్వాత అబ్బాయి వచ్చి సోనియా నువ్వు ఆడపులివి కదా నువ్వు ఆడపులి అంటున్నావు కదా పులిలాగా ఫేస్ మీద ఆ మార్క్స్ చేసుకుని రా అంట మార్క్స్ వేసుకొని వస్తుంది ఈ అసలు ఏందో ఆడపులి అని ఎవరిని ఇచ్చార ట్యాగు కనీసం బయట నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ చూసి ఆడియన్ కానీ ఒక్కసారన్నా బిగ్ బాస్ కానీ ఆడ పులి అని ఆటని ఎవరన్నా అన్నాడా ఆమె ఏదో బొట్టుకుంది దాన్ని ప్రొజెక్ట్ చేస్తే ఏం లేపటం ఆడపులి ఆడపులి అని అక్కడ వచ్చాక అక్కడ మార్క్స్ వేసుకొని వచ్చాక ఏమో బాగా తెలుసు ఏ ఏ పొజిషన్లో మనం పోజు పెడితే అది ప్రోమో కట్ అవుద్ది ఏ పొజిషన్లో మనం ఉంటే అది సెన్సేషన్ అనేది తెలుసు వెంటనే అది వేసుకొని వచ్చి హా అనేటి అంటది పులిరాదం అన్నట్టు ఈ ఈ పులి ఆటలు మనం చూడాలి ఇంకా సో మొన్న కూడా అంతే బిందు మాధవ్ని కాపీ కొట్టడానికి అని చెప్పి ఇలా పొట్టుకుంటుంది ఎందుకని అవి అవి తెలుసు అవి జనాల్లోకి వెళ్తాయి అని ఇటువంటి గేమ్స్ ఏం ఆడితే జనాలను అంటాం చూడండి అసలు ఎంత ఇదో ఇంకా రేపు నాకుసారి వచ్చి మళ్ళా పొగట్టం బాహ్ ఏమన్నా ఆడేవమ్మా అని రేపు అండనుకుంటున్నాను చూద్దాం రేపు కూడా అలా అంటే షోని ఎవ్వరు కాపాడలేరు ఇంకా రైట్ అక్కడ మార్క్స్ పులి మార్క్స్ చేసుకోవడానికి సీటు హెల్ప్ తీసుకుంటుంది అనమాట ఇక్కడ విష్ణు వచ్చి ఆదిత్య విష్ణు నువ్వు లిప్స్టిక్ వేసుకొని కూర్చోవాలంటే ఆయన లిప్స్టిక్ వేసుకొని ఇట్లా లేడీలాగా నడుస్తూ కూర్చుంటాడు ఆయన ఏందో ఆయన కామెడీ వద్దులే స్వామి ఎందుకు ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాదు ఆయనకి లాంగ్వేజ్ ఇష్యూనా కొన్ని లాంగ్వేజ్ ఇష్యూ అయినా ఒక భావం కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయటంలా ఆయన మాట్లాడింది రకరకాలుగా అర్థాలు అవుతాయి అది ఒక ప్రాపర్ వేలో ఒక నాలుగు సెంటెన్స్ని కలిపితే ఒక మీనింగ్ వస్తుంది కదా దాన్ని డెరైవ్ చేయలేము ఇతను దాంట్లో మాట్లాడిన దాంట్లో రకరకాలుగా ఉంటుంది మాస్టారు ఇతని ఆ తర్వాత శేఖర్ వచ్చి నయనికాతోటి నువ్వు ఒక అబ్బాయిని సైలెంట్గా స్విమ్మింగ్ పూల్లో వేయాలంటే నైనికా వచ్చి శేఖర్ అనే ఆస్తుంది అబ్బా చెప్పి నేనే వేర్చుకున్నాను అన్నట్టు అంటాడు ఆ తర్వాత పృథ్వీ వచ్చి నిఖిల్తో నడుము కనిపిస్తూ శారీ కట్టుకొని డ్యాన్స్ చేయాలి ఇతను ఫస్ట్ డ్యాన్స్ చేయాలంటే పక్కన వాళ్ళు ఎవరంటారు నడుము కనిపిస్తూ అని అట్లా నాది నక్కిలీసు గొలుసు అనే సాంగ్ డ్యాన్స్ చేస్తాడు ఎంటర్టైన్ చేస్తాడు బాగానే ఆ తర్వాత ఆ కెరటన్ టీమ్కి ఫుడ్ పంపిస్తాడు ఓ ఫుడ్ అంటే వెజిటేబుల్స్ ఇవి మళ్ళీ చేసుకోవాల్సిందే రెండు బాక్సులు పంపిస్తాడు ఆ తర్వాత నా వీళ్ళు ఏమంటారు నా మినిట్ మొయిడ్ పోయిందిరా ఇక్కడ ఎవరో తీసుకున్నారా నా మినిట్ మొయిడ్ నా మినిట్ మైడ్ పోయిందిరా అంటే వృద్ధువేమంట అంటే పోయిందిరా నీ మీడు లోపలికి పోయింది కదా నువ్వే తాగేసి ఉంటావు కదా అంటాడు అంటే లేదురా నేను ఆపే తాగే ఆపు ఉంది అంటాడు ఈ ఆపు మనీ కొట్టేస్తాడు అనమాట ఆ మినిట్మేడ్ బాటిల్ అదొకటి కొన్ని లెమన్స్ ఇవన్నీ ఫుడ్లోకి ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకుంటారు నిఖిల్ వస్తే ఆ తర్వాత అరే ఇది ఇచ్చేయమంటావా అంటే ఇచ్చేరా వద్దులేరా అంటాడు తెలుసుగా నిఖిల్ చాలా మంచిడు ఇటువంటి విషయాలు ఎందుకులే సజెస్ట్ చేయమని మణికంట వెళ్ళి వాళ్ళ మినిట్ మేడ్ బాటిల్ వాళ్ళకి ఇచ్చేస్తాడు ఓకేనా నబీలకి ఇచ్చేస్తాడు ఆ తర్వాత బిగ్ బాస్ ఎమోషనల్ టాస్క్ పెడతాడు అన్నమాట ఎమోషనల్ టాస్క్ ఏంటంటే మీలో ఐదుగురికి మీ ఇంటి నుంచి గిఫ్ట్స్ పొందే అవకాశం ఉంది అది ఎలా ఇద్దంటే సమయానుసారం బిగ్ బాస్ ఇద్దరిని పిలుస్తాడు ఆ ఇద్దరు గిఫ్ట్లు పెడతాడు అక్కడ ఆ ఇద్దర్లో ఒకరు మాత్రమే గిఫ్ట్ అందుకుంటారు ఎందుకని ఇద్దరు ఇక్కడ పెట్టినప్పుడు మిగిలిన వాళ్ళు ఓట్ చేస్తారు ఎవరికి ఎక్కువ ఆ ఓటింగ్ కూడా ఏంటి లాలీపప్పులు ఇస్తారు ఎవరికైతే ఎక్కువ లాలీపప్పులు ఉంటే వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది అని పెడతాడు ఇక్కడ ఫస్ట్ పేరు కింద అభయ్ నిఖిల్ వస్తారు అభయ్కి ఏమో వాళ్ళ ఫాదర్ గడియారము కేమో వాళ్ళ డాడీ షర్ట్ అభయ్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే వాళ్ళ డాడీ మ్యాథ్స్ టీచర్ అంట భయంతో కూడిన ప్రేమ మా చాలా మందికి ఉంటుంది అది ఇది అభయ్కే కాదు చాలామందికి కొంచెం బ్యాక్ కొంతమందికి వెళ్తే ఇప్పుడంటే కొంచెం కల్చర్ పెరిగి బాగా డాడ్ మామ్ అని మంచిగా అప్ చేసుకుంటున్నారు కానీ సో నాకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ మా నాన్నంటే చాలా భయం నాకు అంటే కనీసం అగ్ చేసుకోవాలన్నా కూడా అసలు అగ్ చేసుకున్నామో లేదో కూడా డౌట్ ఇంతవరకు అంటే అంత అంత షేక్ అయిపోతాము అసలు ముందు ఉంటాయి ప్రేమలు ఉంటాయి కానీ అంతే ఒక్కోసారి అవు అటువంటి అన్నీ అవన్నీ వాళ్ళు చూపిరు అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయరు ఇవి ఉండవు కాబట్టి కొంచెం అలానే ఉంటుంది ప్రే భయంతో కూడిన ప్రేమ అనేది ఈ డైలాగు నాకు చాలామంది కనెక్ట్ అయింది అబ్బాయి చెప్పిన డైలాగు సో భయంతో కూడిన ప్రేమ సో నన్ను ఫస్ట్ జాబ్ చేశాక ఒక వాచ్ కొన్ని వాళ్ళ డాడీకి ఇస్తే అది దాకా పెట్టుకున్నాను అంట ఆయన ఉన్నదాకా తర్వాత ఇది నాకు వచ్చింది అన్నట్టు చెప్తాడు ఆ తర్వాత నిఖిల్ ఏమో డాడీ షర్ట్ జనరల్గానే సేమ్ నిఖిల్ కూడా అంతే సో అబ్బాయిలకి వాళ్ళ డాడీని హక్ చేసుకోవాలంటే అంత ఇది ఉండదు కదా అంత స్కోప్ ఉండదు కదా అందుకని నేను డాడీ యొక్క షర్ట్ దొంగతనం చేశాను ఆయన దూరంగా ఉండేటప్పుడు ఆ షర్ట్ని కానీ నేను జస్ట్ హక్ చేసుకుంటే మా నాన్న హక్ చేసుకున్న ఫీల్ వస్తుంది అన్నట్టు చెప్తాను అన్నమాట ఓకేనా ఇక్కడ వీళ్ళిద్దరిది ఇక్కడ జరిగే ముందు శేఖర్ ఏడుస్తుంటాడు శేఖర్ ఏడుస్తుంటాడు శేఖర్ నిజంగా అబ్బా వీళ్ళందరిది ఒక బాధ ఆయనది ఒక బాధ ఆయన నిజంగా చాలా గ్రేట్ స్వామి స్వామ్యమ్మో ఎందుకంటే ఆయనకి గుర్తొస్తుంది ఏంటంటే ఈ అనుబంధాలు బంధాలు అన్నీ చూపిస్తుంటే ప్రాక్టికల్గా వాళ్ళ వైపు డెలివరీ డేటు ఆయనకు అది గుర్తొస్తుంది బాగా నాకు గిఫ్ట్ ఏమొద్దు మా భార్య గుర్తు వస్తుంది అన్నట్టు ఆయన అంటే ఈ టైంకి హాస్పిటల్ అంటే అక్కడ మాట్లాడారు మనకు అర్థమైంది మొత్తం చూపించలేదు కదా వాళ్ళ వైపుని హాస్పిటల్కి ఏమన్నా తీసుకెళ్తున్నారేమో అన్నట్టు మాట్లాడుతుంటారు విష్ణు వీళ్ళందరూ అయితే అక్కడ శేఖర్ ఏమంటారంటే గిఫ్ట్ అన్నారు కదా నాకు గిఫ్ట్ ఏ ముద్దురా నాకు ఎన్ని ఫ్యామిలీస్ వస్తున్నాయి నాకు అవి గుర్తు వచ్చినాయి అన్నట్టు అంటాడు అయితే విష్ణు ఏమంటుంది అంటే నీ ప్రేమని ఎనర్జీని మొత్తం ఆమెకి పంపన్నా హ్యాపీగా ఉంటుంది అన్నట్టు అంటది ఇటువంటి మంచి మాటలు బాగానే చెప్పింది విష్ణు ప్రియపాపను సో బాగా ఇమోషన్ అవుతాడు ఆయన ఓకేనా ఆ తర్వాత అబాయ్ నిఖిల్లో ఎక్కువ మంది అభయ్కి వేస్తారు సో అబాయ్కి గిఫ్ట్ వస్తుంది నిఖిల్ సెట్ని తీసుకెళ్ళి లోపల పెట్టమంటారు ఓకేనా ఆ తర్వాత సీతా నైనికా ఇక్కడ సీతాకేమో టెడ్డీ పేరు నైనికాకేమో ఒక ఏనుగుది బొమ్మ ఉంటుంది దానికి ఒక లైట్ షట్ ప్లాంట్ చేయిస్తారు సో నైనికాకి ఏంటంటే అది చాలా ఇష్టము నైనికాకి ఆ స్మెల్ రాగానే వాళ్ళ ఇద్దనమాట చాలా ఇష్టం ఆ స్మెల్ అంటే మనకు తెలియకుండానే కొన్ని స్మెల్స్ వచ్చినప్పుడు ఆ స్మెల్ అనేది పాత స్మృతులకు వెళ్ళిపోతాము సో నాకు అది చాలా ఇష్టం అని నైనికా చెప్తే పృథ్వీ కూడా అంటాడు నాకు అది బాగా తెలుసు నేను కూడా నాకు నచ్చిన స్మెల్ ఉంటే నేను కనెక్ట్ అయిపోతాను అక్కడ అవన్నీ గుర్తొస్తానక నిఖిల్ అక్కడ ఎమోషన్ అవుతాడు మళ్ళీ ఇక్కడ సీతకు వచ్చేసరికి ఏంటంటే టెడ్డీ బేర్ సీతాది ఏంటంటే ఆమె రిలేషన్ బ్రేక్ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ అంట అది లేకపోతే మామూలుగా అమ్మాయికి నిద్ర రాదు బట్ ఇక్కడ ఏంటంటే నాకు నైనికా విష్ణు అనే ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ దొరికారు కాబట్టి అది లేకపోయినా నాకు నిద్ర వస్తుంది బట్ నైనికాకి ఇచ్చేయండి అని ఆమె చెప్తుంది బట్ ప్రతి సందర్భంలోనూ ఈ అమ్మాయి చెప్తుంది నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇల్లు అని ఏమన్నా అనుకోని అది గ్రూప్ అనుకోని ఏమన్నా అనుకోని అన్నట్టు కానీ ముందు నాకు క్లోజ్ అయినోళ్ళి ఇల్లు అన్నట్టు చెప్తుంది ఆ తర్వాత నాకంటే నైనికాకే ఎక్కువ ఈ బొమ్మ అవసరం ఉందనుకున్న అని చెప్తుంది అందరూ నైనికాకి ఇస్తారనమాట ఆ తర్వాత నైనిక తన ఫ్లాష్ బ్యాగ్ చెప్తుంది గట్టిగా ప్రేమించిన ప్రతి ఒక్కరికి సంథింగ్ హ్యాపెన్స్ ఆ ఫ్లాష్ బ్యాగ్ స్టోరీ ఉంటుంది కదా ఒక ఫెయిల్యూర్ స్టోరీ అది చెప్తా ఆ టైంలో నన్ను చాలా బాగా హీల్ అయ్యాను హైదరాబాద్లో అప్పుడు హీల్ చేసిన ఫ్రెండ్ నిజంగా నేను ఇట్లా ఉన్నానంటే ఆయనే ఐఆమ్ సో సారీ కన్నా నేను కూడా తప్పులు చేశాను బట్ ఐ లవ్ యూ కన్నా సో అని అది ఆ గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోద్ది ఆ స్మెల్ చూసుకుంటా ఆమె జోన్లో ఆమె ఉంటుంది అక్కడ కథ సుఖాంతం తర్వాత ఇక్కడ నిఖిల్ సోనియాకి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కన్వర్జేషను నిఖిల్ అడుగుతాడు ఏంటి నీకేమన్నావా ఏమంటాడు నిఖిల్ సోనియాతో ఏదో అడుగుతారా ఏమడుగుతాడు ఇవన్నీ చూసి ఇవన్నీ చూశాక నిఖిల్ కూడా ఏంటంటే అదే నీకు ఎవరన్నా ఉన్నారా ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఈ కయిన్లో అంటే ఉన్నారా వాళ్ళతో ఏమన్నా నీకు ఇష్యూస్ ఉన్నాయా అన్నట్టు అంతా ఓకే కదా అన్నట్టు అంటే అంతా ఓకే నేనేంటో కంప్లీట్గా తెలుసు అతనికి అన్నట్టు చెప్పిద్ది నువ్వే చెప్తావు కదా నాన్న ఏం కాదు మన గురించి మనకు తెలిసినప్పుడు ఇంక ఇటువంటి ఏం రావు అది ఇది అన్నట్టు ఈ నాన్న కన్నా ఇవన్నీ అయిపోతాయి ఇంకా ఇత ఏం ఏ మనిషిరా స్వామి ఇతను ఈ నిఖిలు అమ్మ బాబోయ్ ఇతనికి ఏమన్నా తట్టుకోలేనయ్యా నేను బా ఇతనే స్వామి ఇట్టున్నాడు తర్వాత నబీల్ పృథ్వీ ఇక్కడ చూడండి చాలా చాలా డిఫరెంట్ ఇది ఇప్పుడు నబీల్కి వాళ్ళ డాడ్తో పుటో వస్తుంది పృథ్వీకి వాళ్ళ డాడ్తో పుటో వస్తుంది నబీల్కి మాత్రం నా వాళ్ళ ఫాదర్తో దిగిన లాస్ట్ పుటో అంట పృథ్వీకి మాత్రం దట్ ఇస్ ద ఓన్లీ పుటో విత్ హిస్ ఫాదర్ ఆ ఒక్క పుటోనే ఉందంట సో పృథ్వీ ఏమంట అంటే మా నాన్న నాతో ఉన్నాడు పర్లేదు నేను నబీల్కి ఇచ్చాను నబీలు లేదు లేదు మా నాన్న నాతో ఉన్నాడు సో అతనికి ఇచ్చేయని ఇద్దరు అట్లా అంటుంటారు ఆ తర్వాత ఇక్కడ నబీలు ఏమంటారంటే మా నాన్నకి సింగర్ కావాలని ఆశ ఉండేది తర్వాత ఇంకా నేను ఇలా వచ్చాను సో నాకు ఆ ఇది ఉంది నేను మా నాన్న చనిపోయినప్పుడు కూడా కోవిడ్ టైంలో మా అన్నయ్య మా అన్నయ్యలు ఇద్దరికి నేనే ఓదార్చాను ఆ గుండె ధైర్యం నాకుంది డాడ్ నువ్వు ఎక్కడున్నా నాతోనే ఉంటావని చెప్తా పృథ్వీకి తీసుకోమంటాడు సో ఇక్కడ పృథ్వీకి ఇవ్వడమే కరెక్ట్ ఎందుకంటే పృథ్వీకి అదొక్క పుట్టోనే ఉంది అదొక్క పుట్టోనే ఉన్నప్పుడు ఆ మెమరీస్ అంతా చాలా ఇది అవుతాయి కదా సో అది సో అట్లా పృథ్వీకిస్తారు తర్వాత మణికంఠ ఆదిత్య మణికంఠ ఏమో వాళ్ళ అమ్మమ్మ శాలువ వస్తుంది ఆదిత్యకేమో వాళ్ళ డాడీ ఫుటో వస్తుంది మణికంఠ సింపతితో నాకు వద్దు బట్ ఆ శాలువ ఉంటే మాత్రం నాకు చాలా స్ట్రాంగ్గా ఉంటాను ఆ శాలువ మాత్రం నాకు నచ్చింది అన్నట్టు చెప్తాడు ఆదిత్య వాళ్ళ డాడీ పుట్ట వస్తుంది ఇక్కడ సీత చెప్పిన పాయింట్ చాలా బాగా అనిపించింది ఒక రీజనింగ్తో కూడిన పాయింట్ చెప్తుంది సీత మణికంఠ నీ బాధ నాకు తెలుసు మీ మదర్ లేరు కానీ నీ షోక్ వచ్చేటప్పుడే మీ మమ్మీ స్వెటర్ నీకు ఇచ్చారు సో అది నీతో ఉంది అట్లీస్ట్ ఒక జ్ఞాపకం అనేది నీకు ఉంది ఇట్లా ఆదిత్య గారికి ఏం లేదు కదా ఆదిత్య స్టోరీ చెప్తాడు ఏం చెప్తా అంటే కోవిడ్ టైంలో ఆయనకు సూసైడల్ థాట్స్ వచ్చాయి ప్లస్ నా నా జీవితంలో ఏదన్నా చెడు ఉంది అంటే అది నా వల్ల జరిగే చెడు నా జీవితంలో ఏదైనా మంచి జరిగింది అంటే అది మా అమ్మ నాన్నలు ఇచ్చిన మంచే అని ఆ క్రెడిట్ని వాళ్ళ ఫాదర్కి ఇస్తారన్నమాట దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు అంతెందుకు ప్రేరణతో నాకు గొడవ అయింది నెక్స్ట్ రోజే మంచిగా మాట్లాడిందంటే ఆ మంచితనం నాది కాదు మా నాంది అన్నట్టు చెప్తాడు సో అందరూ ఆదిత్యకి ఇస్తారు అట్లా ఆదిత్య ఆదిత్య గిఫ్ట్ వస్తుంది ఆ తర్వాత శేఖర్ శేఖర్ నబీల మధ్య ఒక కన్వర్జేషన్ ఉంటుంది సో ఏ మ్యాన్ ఈజ్ బ్యాడ్ అంటిల్ హీ బికమ్స్ బ్యాడ్ ఒక తండ్రి తండ్రి అయ్యాకే యాక్చువల్గా తన తండ్రి వాల్యూ తెలుస్తుంది అప్పుడు దాకా అర్థం కాదు అన్నట్టు చెప్తా అన్నమాట ఇదే ముక్క ఈరోజు హైలైట్ అయ్యింది సో తండ్రి గురించి చెప్పేటప్పుడు శేఖర్ బాసా చెప్పే మాటలు ఒక తండ్రి అనేది వాడు తండ్రి యాగ తెలుస్తుంది అని చెప్పి ఆదిత్య గురించి సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ మాట అందరు ఇమోషనల్ అవుతారు నా తర్వాత యష్మి వచ్చి మనీకి హెడ్ మసాజ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనీ వస్తువులు కొన్ని యష్మి వస్తువులు కొన్ని మనీ మనీ కొట్టేస్తాడు మనీకి సంబంధించిన పౌచము వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ దొంగతనాలు ఒకటి ముందు ఒకటి చేసుకుంటారు కదా సో యష్మికి పికిల్ ఏ పికిల్ అది టమాటో పికిల్ ఉంటుంది అన్నమాట ఆ టమాటో పికిల్ కానీ ఇస్తే నువ్వు చెప్పింది చేస్తానన్నట్టుంది మసాజ్ చేస్తూ ఉంటుంది మాయ్ నువ్వు మసాజ్ బాగా చేయాలమ్మాయి నువ్వు ప్రేమతో కాదు మసాజ్ చేయాల్సింది ప్రేమతో చేయాలి మసాజ్ కక్షితో కాదు అన్నట్టు అంటాడు అక్కడ మసాజ్ జరుగుతుంటే వెనక నిఖిల్ సోనియా మాట్లాడుకుంటా ఉంటాడు అన్నమాట వాడు మసాజ్ చేయించుకుంటున్నాడు చీఫ్ తోటి అన్నట్టు నిఖిల్ చెప్పుంటాడు సోనియాతో ఆ తర్వాత పొగుడు ఇంకా పొగుడు నన్ను నన్ను నా గురించి ఒక మంచి మూడు మాటలు చెప్పు అప్పుడే ఇస్తానంటే అరే నువ్వు సూపర్ రా నువ్వు హ్యాండ్సం రా నువ్వు మంచి రా అన్నట్టు అంటది అనమాట యష్మి అయితే ఇంకొచ్చాక మనోడు బీన్ బ్యాగ్లో పెడతాడు ఆ టమాటో పిక్లు మొత్తం తీసి ఆ టమాటో ప్యాకులు ఇస్తాడు ఆ తర్వాత ఇప్పుడు మనీ వంతు సరే నా పౌచ్చు నాకు ఈ అంటే సరే ఇప్పుడు నీ పౌచ్ నీకు ఇయ్యాలంటే నువ్వు సింగింగ్ అన్నా చేయాలి డాన్సింగ్ అన్నా చేయాలంటే ఇంకా పాటలు పాడుతూ ఉంటాడు ఆయన అరే టచ్ర్గా ఉందిరా దాని బదులు వాడి వాడిది వాడిది వాడు అడిగిన పౌచ్ వాడికి ఇవే అన్నట్టు అంటది యష్మి అమ్మోయన్ని భరించలే భరించలేవు అన్నట్టు పన్నీ నోట్లో మరి నువ్వు డ్యాన్స్ ఏంటి డ్యాన్ నేను పాట పాడుతుంటే ఎస్మి మా హార్ట్లోనే డ్యాన్స్ చేసుకుంటుంది అన్నట్టు అంటాడు అనమాట అంటే అరే మదర్ ప్రామిస్ నా దగ్గర లేదురా అంటది ఈ ఏమైనా మదర్ ప్రామిస్ ఎక్కువ అయ్యేటట్టుంది మదర్ ప్రామిస్ నా దగ్గర లేదు అని ఓ అంత మాట అన్నవేంటి ఓకే ఓకే మదర్ ప్రామిస్ అంటే ఇంకా జనరల్గా అది అది చాలా పవర్ఫుల్ కదా మదర్ ప్రామిస్ అనగా అట్ నీ దగ్గర లేదురా అన్నట్టు అనుకుంటాడు తర్వాత ప్రేరణ ఇచ్చేస్తాను ఆ తర్వాత మనీ మిడ్ నైట్ దొంగతనాలు చూపిస్తాడు మనీ మిడ్ నైట్ ఆ రేషన్కి సంబంధించినన్ని తీసుకొని ఆ డబ్బాలు ఉంటాయి కదా రేషన్ పెట్టుకున్న డబ్బాలు అవి మొత్తం తీసుకొని కొన్ని చిప్ ప్యాకెట్స్ ఏవో అవి మరి ఆ పైన కిచెన్ రూమ్లో పైన ఉన్న దీంట్లో పెడతాడు ఏంది జారులో పెడతాడు జారులో పెట్టి దొంగతనం చేస్తూ ఉంటాడు ప్రేరణ వేరే సైడ్ ఉంటుంది ఉంటుంది అంతా దొంగతనం చేశాక ఊ అని ఇట్లా అంటాడు ఎపిసోడ్ కట్ చేస్తాడు మనీ కంట పోతే ఎపిసోడ్ కట్ కట్టేయద్ది అనమాట అది ఈరోజు మ్యాటరు మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్ కమెంట్ చేయండి సో ఏమనిపిస్తుంది ఓవరాల్గా ఇంతవరకు జరిగిన గేమ్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎందుకు సో మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు ఎందుకు కమెంట్ చేయండి రేపు ఎవరు ఎలిమినేట్ అవ్వబోవచ్చు అనేది కూడా కుదిరితే కమెంట్ చేయండి దట్స్ ఆల్ థ్యాంక్ సో మచ్ సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర